దూరం ప్రయాణాలకు రైలే సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే అంత దూరం ప్రయాణం చేయడంతో చాలామంది అలసటగా నిద్రిస్తుంటారు. ఆ సమయంలో శరీరం అంతా మొద్దుబారిపోయినట్టు అవుతుంది, కాళ్ళు వాచిపోతుంటాయి. అప్పుడు ఎవరైనా వచ్చి ఒళ్ళు నొక్కితే బాగుండు అనుకుంటారు. అలా అనుకునే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే విభాగం తాజాగా మసాజ్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇంకే ఈ దెబ్బతో మసాజ్ కోసమైనా రైలెక్కే ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుండొచ్చు. దీంతో రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. అదే భావించింది రైల్వే శాఖ కూడా. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారిగా ప్రయాణికులకు మసాజ్ సేవలు అందించనున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి బయలుదేరే 39 రైళ్లలో ఈ సేవలతో అందుబాటులోకి రానున్నాయి. డెహ్రాడూన్ ఇండోర్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ ఇండోర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, ఇండోర్ రైళ్లలో వీటిని ప్రారంభిస్తారని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ రైల్వే జోన్లోని రత్లాం డివిజన్ నుండి ఈ ప్రతిపాదన వచ్చింది. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని రైల్వే బోర్డు మీడియా అండ్ కమ్యూనికేషన్ సంచాలకుడు రాజేష్ పెయ్యి తెలిపారు. రైల్వేలకు ఏడాది 20 లక్షల ఆదాయంతో పాటు 20,000 మంది ప్రయాణికుల టికెట్ల ద్వారా అదనంగా మరో 90 లక్షల రూపాయలు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సేవలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య అందుబాటులో ఉంటాయి. తల కాళ్ల మసాజ్కు ఒక్కో దానికి 100 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఒక్కో రైల్లో మసాజ్ చేసేందుకు 3 నుండి 5 వరకు అందుబాటులో ఉంటారు. వారికి రైల్వే శాఖ గుర్తింపు కార్డులు ఇస్తుంది. టికెట్ల ద్వారానే కాకుండా ఆదాయం పెంచడానికి ఇతరత్ర వినూత్న మార్గాలు చూడాలని వివిధ జోన్లు డివిజన్లను రైల్వే శాఖ కోరడంతో ఈ కొత్త ఆలోచన వచ్చింది. Yeah.